తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా సర్వేలతో పాలిటిక్స్ హీట్ పెంచుతోంది. ఈ సమయంలో తమకు టికెట్లు వస్తాయా లేదా అని నేతలు ఆలోచనలో పడ్డారు. ఇలాంటి సమయంలో తమకు టికెట్లు రాకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు. ఇక వైసీపీ కూడా ఇలాగే సర్వేలు, రిపోర్ట్లు, గ్రాఫులను సేకరిస్తుంది. ఈ సమయంలో వైసీపీ తరపున ఎవరికి టికెట్లు వస్తాయనే ఆలోచనగా ఉంది. అందుకే కొందరు ముందుగానే పార్టీ తరపున తమకు టికెట్లు రాకపోతే పక్క పార్టీలోకి కర్చీఫ్ వేసుకుంటున్నారు. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ వైపు చూస్తున్నారని తెలుస్తుంది. ఆయన గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి టీడీపీలో చేరిపోయారు. ఆయనకు తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదని తెలుస్తుంది. అందుకే ఆయన చూపు ఇప్పుడు వైసీపీ వైపు పడిందట. ఇక సర్వేల్లో కూడా ఆయనకు ఆ మంచికి టికెట్ దక్కే అవకాశం లేదని తెలిసింది. అయితే దీనిపై జిల్లాలో రచ్చ జరుగుతున్న ఆ మంచి మాత్రం వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వస్తారని అంటున్నారు. ఆయన వైసీపీలోకి వస్తే గెలుపు తథ్యమని అంటున్నారు. కానీ జగన్ మాత్రం ఆయన ఎంట్రీపై ఎటువంటి సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. కానీ చీరాల రాజకీయాల్లో మాత్రం ఆ మంచి టీడీపీకి దూరం అవుతారని వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.